ఎన్నికల్లో పోటీకి పవన్ కు ఎన్ని సీట్లు ఇస్తారో ఆయనకే తెలియదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం అభ్యర్థి ఎవరో తెలియదన్నారు. జనసేన వేరే పార్టీలా ఉండటం ఎందుకని, టీడీపీలో కలిపేయాలని సజ్జల సలహా ఇచ్చారు. రెండు పార్టీలకు స్పష్టత లేదని, మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. 175 స్థానాల్లో పోటీకి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరన్నారు. ఈ పార్టీకి మొత్తం వేయండి, ఓటు చీల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం నేరుగా పార్టీలో కలపచ్చుగా. ఎవరిని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక వేరే పార్టీ కింద చూపడం, ఆయన ఒక ఇండిపెండెంట్ దీని కింద చూపడం, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఆ స్టేజ్ మీద జరిగిన వాళ్ళ వాలకం చూసినా, వాళ్ళ మాటలు చూసినా, వాళ్ళ తడబాటు చూసినా ఇదే కనపడుతుంది. అంటే ఆన్సర్ ఇచ్చుకోవడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకోసారి సీఎం చేస్తానంటే ఆయన వెనక ఉండాలని అనుకుంటున్న ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారనుకుంటున్న వాళ్ళు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? చంద్రబాబు పవన్ కు అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలని ఆతృత కనిపిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. మైత్రి చిరకాలం ఉండాలని అంటున్నారని, పొత్తుపై వాళ్లకే నమ్మకం లేదని అన్నారు. 2 గంటలు ప్రతిమాలుకుని పవన్ ను యువగల ముగింపు సభకు టీడీపీ తీసుకువెళ్లిందని సజ్జల అన్నారు. 2019లో టీడీపీతో పవన్ కు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాపా లేక ఏదైనా ఒప్పందంలో గ్యాపా అని ప్రశ్నించారు. 14-19 మధ్య ఈ పెద్ద మనుషులు ఏం చేశారు? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు? ఇదో 14-19 మధ్య ఇన్ని చేశాం కదా, ఇవన్నీ లేవు, ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు? ఎందుకు దాని మీద దాని గురించి అసలు ప్రస్తావించలేకపోతున్నాడు? ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీలు ఇస్తున్నాడో అట్లా గుప్పిస్తున్నాడే, ఆయనకు అర్హత ఉందా? ఇమ్మీడియట్ ప్రెజర్ క్వశ్చన్ చేయరా, 14-19 మధ్య ఏం చేశారు? అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని? వాళ్ళనే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీ నేను ఎందుకు ఎన్నుకోవాలంటే హోప్ ఉంటే ఎన్నుకుంటారు. నీకు ఇచ్చే ఛాన్స్ 14లో ఇచ్చినారు, ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు? నిన్న మాట్లాడే మాటలు అవగాహన లోపం అంటాడు పవన్ కళ్యాణ్. ఏం అవగాహన లోపం, ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఈ రెండు పార్టీల మధ్య? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఈయన చెప్పుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి. ఈయన చెప్పట్లా, ఆయన 19 ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా. అంటే అవగాహన కమ్యూనికేషన్ కాబట్టి ఏదైనా ఒప్పందం, వేరే ఒప్పందాలు, తెరవైన ఒప్పందాలు కుదరలేదా? ఈరోజు కుదిరే, ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి? ప్రజలు ఎందుకు వాటికి గౌరవించాలి?